దేవునికి మహిమ. చదువుబడినటువంటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు గల లేఖనం, గాని సమయం బట్టి 4, 5, 6 వచనాలు మనము చదువుకున్నాం. దానిలో నేను మీ కొరకు నూతన సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి మిమ్మల్ని ఉద్దేశించి ఒక లైన్ చదువుతున్నప్పుడు 4వ వచనం మన రిపీట్ చేయమా, మీకు దానికి ఎడమ ఉండవాలి. ఓకే, ఎస్, ఇదే మీరు వెళ్ళుత్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. దీనినే నేను మీకు ధ్యానంగా ఈనాడు ధ్యానం నడిపించాలని నా ఆశ. మీరు వెళ్ళుత్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. నేను చదువుకునే ఆ కాలంలో ఆ కాలేజీ నుండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక 15 మందిగా బయలుదేరి మాకు దగ్గరలో ఉంటున్నటువంటి అరుకు ప్రాంతం వెళ్ళారు. అరుకు అందరూ వెళ్ళకపోయినా పేరు వినే ఉంటారు కదా, బొర్రా గుహలు ఇవన్నీ కూడా అందరికీ కూడా ఆ ప్రాంతము పేరు వినే ఉంటారు. కొంతమంది వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా సరే ఒక పర్యాటక ప్రాంతం అది, చాలా ఆహ్లాదకరంగా ఉంటారు. అయితే దానిని వివిధ మార్గాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఆ రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు, ట్రైన్ మార్గంలో వెళ్ళవచ్చు. రోడ్డు మార్గంలో వెళితే ఒక విధంగా ఆహ్లాదంగా ఉంటుంది, ట్రైన్ మార్గంలో వెళితే మరి ఒక ఆహ్లాదంగా ఉంటుంది. ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్న తర్వాత మనము ఆ తెలియలేని ప్రాంతానికి ఎప్పుడైతే వెళ్తామో, మరి ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఎప్పుడైతే వెళ్తామో తెలియలేని ప్రదేశాలకు, అక్కడ ఎవరిష్టానుసారంగా వారు వెళ్ళిపోతే 3 రకములైనటువంటి మైనస్ మనం ఎదుర్కోవాలి. ఏమిటంటే మొదటిది, ఏదైనా ఆ తెలియలేని ప్రాంతంలో ఎవరి సహాయం తీసుకోకుండా మనక మనంగా ప్రయాణం చేసుకుంటూ ఆ ఏముందుగా తిరిగితే సరిపోతుంది. ఈ ప్రాంతంలో మరి ఒకడు నాకు సహాయం చేయాలా, చూపించాలా, ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగితే నేను అన్ని చూసేయగలను, నాకు ఇంకొక సహాయం అవసరం లేదు అని నాకు నేనుగా మొదటిగా వెళ్ళిపోతున్నాను అనుకోండి, మొట్టమొదటిది ఏదైనా ప్రమాదంలో పడవచ్చు. నేను వెళ్తున్నటువంటి ప్రాంతము నాకు తెలియదు కాబట్టి నేను వెళుతున్న ప్రాంతం ఎవరో చెప్పలేనో లేకపోతే యూట్యూబ్లలో చూసి ఆహా ఈ ప్రాంతానికి నేను వెళ్ళాలి అని ఆశతో నేను వచ్చాను. వచ్చిన వాళ్ళు ఎక్కడో సహాయం తీసుకోవాలా, తీసుకోకుండా నేనే మూర్ఖంగా ముందుకు వెళ్ళిపోయాను. కానీ అక్కడ ప్రదేశాలు ఎక్కడ విషవ సర్పాలు ఉంటాయో, ఎక్కడ ఊపిరి ఉంటాయి, ఊపిరి అంటే తెలుసు కదా, దిగు అలాగే లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఊపిరి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలియదు. ఒంటరిగా మనం వెళ్ళిపోతే ఇది మొదటిది. రెండవది, ఈ పిల్లలు ఎవరు దేవతలు వెళ్ళవచ్చు, రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా, మనం ఆ ప్రాంతానికి ఎంత ఇంట్రెస్ట్ గా వచ్చామో దానిలో ఉన్నటువంటి మెయిన్ ప్రదేశాలు మనం చూడలేము. మనంతా మనం వెళ్ళిపోతే ఒక్కొక్కసారి పై లెక్క మనం చూడవచ్చు, కంటే కనపడవచ్చు. ఒకవేళ రోజంతా తిరిగినా సరే మనం యూట్యూబ్ ఆన్లైన్ లో చూసినా లేకపోతే ఫొటోస్ లో చూసినటువంటి ఆ ప్రదేశాలు ఆ ప్రాంతానికి వెళ్ళిన మనం చేరుకోలేము. తిరుగుతాం తిరుగుతాం, ఆ ప్రదేశం చూసాం, ఆ టవర్ చూసాం, ఎక్కడ ఎక్కడ తిరుగుతాం కానీ చేరుకోలేం. ఇది రెండవ మైనస్. అనుకున్న ఆ శిల్పాలు కానీ లేకపోతే అనుకున్న ప్రదేశాలు మనం చూడలేం. మూడవది, దారి తప్పిపోవచ్చు. మూడవది, దారి తప్పిపోవచ్చు. మేము అరుకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే గైడ్స్ అని అంటారు, అంటే ఆ ప్రాంతంలో బాగుగా ఎరిగినటువంటి వారు ఇలా ఎవరైనా పర్యాటకులు వస్తూ ఉంటే చూపిస్తూ ఉంటారు, రండి రోజుకి ఎంత మీరు నాకు ఇస్తే ఈ ప్రాంతంలో ఏవేవి ఉన్నాయో ఎక్కడెక్కడ తిరగాలో చూపిస్తానని చూపెడుతున్నారు. మేము కొంతమంది అలాగే కొంతమంది గైడ్ సహాయం గారు తిరిగిన వాళ్ళు ఉన్నాము, కొంతమంది మాకు గైడ్కి డబ్బులు ఇచ్చేదానికి మేము తిరిగితే మేము చూడగలమని వెళ్ళిపోయిన వాళ్ళు, దారి తప్పి మాతో పాటు తిరిగి రాలేని వారు స్నేహితులు ఉన్నారు, కొంతమంది వారందరూ వారు వెళ్ళి అయ్యో మేము ఇది చూడలేదే ఇది చూడలేదే మీతో వచ్చిన వారు మిస్ అయినటువంటి వారు కూడా ఉన్నారు. ఇది నా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి తప్పనిసరిగా అది నాన్న మహర్షిగా మాట్లాడుతున్న మాట, మీరు వెళ్ళు మార్గము మీరు ఎంతకు ముందు వెళ్ళినది కాదు. 2022వ సంవత్సరం మనలో ఎవరికి మీకే కాదు నాకు కూడా తెలియదు ఆ దినముల యొక్క ఆర్థిక ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, నీ భర్త నీతో ఎలా ఉంటాడో తెలియదు, నీ భార్య నీతో ఎలా
మీరు ఎదుర్కొంటున్నటువంటి అడుగుపెడుతున్న 2022వ సంవత్సరము ఇక్కడ ఉంటున్న ఎవరికి కూడా తెలియదు. అది మీరు ఇంతకుముందు ఎవరు చూసినది కాదు. అలాంటప్పుడు మేము అరకు అనే ప్రాంతం వెళుతున్నప్పుడు, తెలియలేని ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక గైడ్ సహాయం తీసుకోవడం మంచిదా, లేదా మార్గ మనం మూలంగా వెళ్ళిపోయి మరి ఆ చూడలేకపోయినటువంటి అనుభవం, లేకపోతే ఏదో అపాయంలో పడిపోయిన అనుభవం, లేదా దారి తప్పిన అనుభవం పడడం మంచిదా? ఏ అనుభవం మంచిది? గైడ్ సహాయం తీసుకోవడం మంచిది. 2022వ సంవత్సరం మనం అదే చేయాలి. మనం అడుగు పెడుతున్నటువంటి 22వ సంవత్సరము మనకి తెలిసినది కాదు కాబట్టి మనం తప్పనిసరిగా మనకు ఒక నడిపించే మన నాయకుడు అనేవాడు కావాలా. ఆ నాయకుడి సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకోకపోతే, ఒకవేళ తీసుకున్నా గైడ్ చెప్పిన మాట వినకపోతే, బైబిల్ గ్రంథంలో ఉండే ఇలాంటి నా జనరల్ మాటలతో ఇదిన ఆ ధ్యానాన్ని కొనసాగించి మేము ఇబ్బంది పెట్టదలుచుకోండి. అయితే వాక్య ధ్యానంలోనే నేను చూపెడతా. దేవుడైన యెహోవా అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. 12వ అధ్యాయం అధికారం గురించి మాట్లాడుతున్నా. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి, నీవు నీ తల్లిని నీ తల్లిని నీ దేశము నీ సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఏమన్నాడు, నేను నీకు చూపించు దేశం. అంటే ఆయన అన్ని మాటలు తెలిసినవే, నా మాటలు ఏంటో సరిపోదు. నేను నీకు చూపించు దేశంలో నీవు అడుగు వెళ్ళు అన్నాడు. ఆ ప్రకారం పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అని, ఎంతవరకు కూడా ఎన్నో విగ్రహాలు దేవతలు దేవుళ్ళు దేవుడు యొక్క విగ్రహాలను చేశాను, ఏ దేవత కూడా తన స్వరమును ఏ దేవుడు కూడా తన యొక్క స్వరమును యూఫ్రటీస్ నది అవతల, ఈ కథంతా కూడా యూఫ్రటీస్ నది అవతల భాగంలో తెరాభడుతున్నటువంటి కుటుంబ యజమాని సంతానము ఒక సంతానం అబ్రహాము, వారు విగ్రహారాధన యూఫ్రటీస్ నది అవతల భాగం అంతా కూడా విగ్రహారాధన చేస్తున్నేవారు. విగ్రహము ఎక్కడైనా సరే కొనాలి అంటే, ఇప్పుడంటే మనకి ఈ యొక్క వినాయక చవితి అన్ని వచ్చినప్పుడు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు దొరుకుతున్నాయి. పూర్వము చిన్నప్పుడు ఎక్కడ ఉగ్గురు అవతల అక్కడ ఉంటాయి బొమ్మలు అక్కడ కొనుక్కోవాలి, అలాంటి అడ్రస్ ఉంటే చూసినా అలాంటి టైం అనమాట. ఇప్పుడు ఈ ఈ దేవత విగ్రహం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆ తెరాహు గారి ఇంట్లో రెండవ కొడుకు ఈ దేవత విగ్రహం, మూడవ కొడుకు ఇంకా ఈ దేవుడు విగ్రహం, ఇలాగా దేవుళ్ళు విగ్రహాలు వారి కుటుంబంలోనే ఒక్కొక్క అరమలే వారు వారి కుటుంబాలను ఈ దేవతలను అమ్మేవారు. అబ్రహాము అనుకున్నాడు, ఒక స్వరం వినబడింది, జీవం కలిగినటువంటి స్వరం, నా పేరు పెట్టి పిలిచిన స్వరం. ఏదో పేరు స్వరం వినపడంలో మన ఏదో ఒక మాట కాదు, నా పేరును డైరెక్ట్ గా పిలిచినటువంటి స్వరం అది, అది జీవం కలిగినటువంటి దేవుడై ఉండవచ్చని వెంటనే నమ్మాడు. ఇంతవరకు ఇన్ని దేవుళ్ళు ఇంతమంది దేవతలు విగ్రహాలు చేస్తే ఏ దేవుడు కూడా నాతో మాట్లాడలేదు, ఇవన్నీ కూడా వ్యర్థం అనుకున్నాడు. వెంటనే ఏ స్వరం విన్నాడో ఆ స్వరము దైవం నిజమని తలంచాడు. వెంటనే విశ్వసించాడు, విశ్వాసంలో విధేయత వహించాడు. విడిచిపెట్టమన్న ఒకే ఒక మాట గుర్తున్నది, విడిచిపెట్టేశాడు. బయలుదేరి నది ఎవరికి వచ్చేసాడు, చూపించు దేశంలో నడవబట్టి నడుచుకుంటూ వచ్చేసాడు. కరెక్ట్ గా ఒక ప్లేస్ వచ్చిందండి, అది కానాను దేశం. నడిచి 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 కానాన పేరు కదా, కానాను దేశం వచ్చేది, షెకేము అనే ప్రాంతం వచ్చేది, మమ్మే అనబడుతున్న సింధూర వృక్షం దగ్గరికి ఆ స్పాట్ లో వచ్చేసారు. వచ్చేసిన వెంటనే దేవుని స్వరము వినబడింది. ఏమంటే, నేను నీకు నీ సంతానానికి ఇస్తున్నా దేశము ఇదే అని ఒక దేవేశ్వరేశ్వర స్వామి అనబడింది. అంటే అబ్రహాము పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు, నీవు విడిచి తల్లిని నీ తల్లిని నీ సమస్తాన్ని దేశంలో విడిచి నేను చూపించు దేశంలో నీవు నడువు అన్నాడు. ఇప్పుడు మరలా దేవుని స్వామి ఏర్పడింది, ఒక దగ్గరకు వచ్చిన వెంటనే కానాను దేశంలో శత్రువు ప్రాంతంలో మమ్రే అనే సుందర వృక్షము దగ్గరకు వచ్చేసరికి దేవుని వాయిస్ వినబడింది. ఏమన్నా, నేను నీకు నీ సంతానం ఇస్తున్న దేశము ఇదే. అంటే ఇప్పుడు ఏం చేయాలా అబ్రహాము, దేవుడు నన్ను అక్కడ నుండి నడిపించింది ఇక్కడికే అనుకోని చెప్పి వెంటనే అక్కడ ఉండిపోవాలి కదా, అక్కడ ఉండిపోవాలి కదా. దేవుడు అదే కదా చెప్పాడు, అది విడిచిపెట్టు నేను చూపించిన దేశంలో వెళ్ళు అన్నాడు. అంతే వెళ్ళాడు, ఇదే నీ స్థలం అన్నాడు, అక్కడ అయిపోయింది, అక్కడ ఉండాల. కానీ అబ్రహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేసేసి దేవుడికి బలి అర్పణ చేసి మరలా బయలుదేరిపోయాడు.
ఇక్కడ నివాసం పునర్గతం చెప్పి మళ్ళా దక్షిణ ప్రతిపులకు ప్రయాణమై వచ్చేసి మళ్ళా ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం ఏదో బాగున్నది అనుకుంటే కొద్ది దినాలకే కరువు వచ్చేసింది ఏంటి ఈ కష్టాలు ఏమిటి ఈ కరువు తప్పించుకోవడానికి ఐగుప్తులోకి వెళ్ళిపోతే ఐగుప్తురాజు ఏంటి నా భార్య మీద పడ్డాడు ఏమిటి శ్రమవేసిన కష్టాలు ఏమిటి ఏమిటంటారు దేనికి కష్టాలు ఒక ప్రాంతానికి వెళితే ఏమి నివసించడానికి వీలు లేదు అనుకూలంగా లేదు పరిస్థితి ఇంకో ప్రాంతానికి వెళితే అక్కడ సమృద్ధిగా ఉన్నట్టుండి క్షణాల్లో మారిపోయి కరువు వచ్చేసింది ఇదొక శ్రమ ఇది విడిచిపెట్టి మళ్ళా ఇంకోటి వెళితే భార్య ప్రస్థానం శ్రమ వచ్చింది ఏమి శ్రమ వెంబడి శ్రమ ఏమి దేవుడు అన్నాడు అబ్రహామా నువ్వు లే నీ తండ్రి ఇల్లి నీ తల్లిని దేశంలో విడిచిపెట్టి నేను చూపించు దేశంలో వెళ్ళు అన్నాడు అయితే అలాగే కదా నడిచాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చాయి నాగేశ్వరరావు గారు పరీక్షించాడు ఓకే ఇంకెవరైనా ఇక్కడ మధ్యలో దేవుని వాయిస్ ఎక్కడ కనపడ్డది ఆ హాయికి బెదలకు మధ్యలో గుడారం వేస్తున్నప్పుడు దేవుని స్వరం వినపడ్డదా వినపడలేదు మరి దక్షిణ దిక్కునకు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని వాయిస్ వినపడిందా వినపడలేదు ఐగుప్తు వెళ్ళినప్పుడు దేవుని వాయిస్ వినపడిందా వినపడలేదు ఇవన్నీ దేవుని స్వరం దేవుడు నడిపించకుండానే నడిపే నడిచేశాడు కానీ దేవుని స్వరం ఆల్రెడీ ఎక్కడ కనపడింది అబ్రహామ ఇదిగో కానాను దేశంలో ప్రవేశించావు శకేము మమ్మే ఈ సింధులో వృక్షం దగ్గరికి వచ్చేసావు నేను చక్కగా చెప్పాను నేను నిన్ను నడిపించి నీకు నీ సంతానానికి ఇస్తున్న దేశం ఇదే అన్న నువ్వేం చేయాలి అక్కడ ఉంది అక్కడ ఉండిపోవాలి నువ్వేం చేసావు గైడ్ అయినా నావిగడ అయినటువంటి నేను చెప్తున్నటువంటి నా డైరెక్షన్ లో కాకుండా అక్కడ ఏదో నా వాయిస్ వినబడింది కదా నేను ఏదో నేను నడిపించాను నువ్వేద రుణం తీర్చుకోవాలని బ్యాంక్స్ గేమింగ్ పేరు పెట్టేస్తావు చిన్న అవగాహనలకు బలర్పణ ఇచ్చేస్తావు చేతులు దొరుకుతాం నిన్ను ఎవడయ్యా ఇక్కడ నుండి వెళ్ళమని గైడ్ చూపించుకోవడం ముందుకు వెళితే కనుక ఇదిగో నేను మొదట్లో చెప్పాను కదా మేము అరుగుగాలి వెళ్ళినప్పుడు మనం చూడవలసిన ప్రాంతాలు కొన్ని చూడలేము కొన్ని అపాయకర పరిస్థితుల్లో పడిపోవచ్చు కొన్ని మరలా మనం దారి తప్పిపోవచ్చు ఇలాంటి చేదు అనుభవాలు మైనస్ లో ఉంటున్నాయి గైడ్ ఏ రీతిగా చూపెడితే ఆ రీతిగానే మనము నడుచుకోవాలి ఎందుకంటే మనము వెళ్ళుతున్నావా ఇంత మనం చదువుకున్న అమ్మాయి చదువు వినిపించింది మనం వెళ్ళుతున్నాం మీరు వెళ్ళుతున్నావా మీరు ఎంతో ఉండి వెళ్ళినది కాదు 2022 సంవత్సరం మీలో కాదు మీ తండ్రులే కాదు మీ తండ్రులే కాదు మీ పెద్దవారే కాదు నేనే కాదు నా తరపున వారు ఎవరు కూడా 2022 ఎవరు కూడా ఎరుగలేదు చూడలేదు దాన్ని గ్రహింప సత్యము కాదు ఒక గైడ్ అనేవాడు కావాలి తెలుసుకోవాలి కావాలి కాలములను ఎరిగినటువంటి వాడు అరకు వెళ్ళి ప్రాంతంలో ఎరిగినటువంటి వాడే మాకు గైడ్ గా ఉంటేనే మాకు న్యాయమైనది కాలములను సృజించిన వాడు కాలము కాలములను ఆ కాలములను ఆధిపత్యం వహించే వాడైతే మనకి న్యాయం అవుతుంది కాబట్టి అటువంటి నావికుడు అటువంటి గైడ్ మీద మనం ఆడుకోవాలి అబ్రహాము గైడ్ అనుసరించారు కానీ గైడ్ చెప్పిన ప్రదేశంలో ఉండలేదు కొంచెం ముందుకు వెళ్ళాడు ఇంకా ముందుకు వెళ్ళాడు ఇంకా ముందుకు వెళ్ళాడు వెళుతున్న ప్రతి ప్రాంతంలో కూడా ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క శ్రమ ఈ దినాన్ని నీవు అలా చేయవు మీరు అడుగు పెడుతున్న 2022 సంవత్సరము గైడ్ అనేవాడు లేకుండా గైడ్ అంటే నీకు సలహా సూచన ఇచ్చి నడిపించే ఒక నావికుడు అన్నప్పుడు నీకు దారి చూపించేవాడు ఒక నావికుడు నీ జీవితానికి నీ జీవితం అనే నావ ఇల్లులమనే సముద్రంలో ఒక చక్కని ఒడ్డుకు చేర్చాలి అంటే నావికుడు చక్కని మన నిపుణత కలిగినటువంటి వాడే కదా ఈ సముద్రము ఈ యొక్క సముద్రం అందులో ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే నావను నడిపించగలిగే సామర్థ్యం ఎవడైనా నావికుడు గొప్పవాడు ఉన్నాడా అంటే మన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన మీద నీవు అనుకోవాలి అబ్రహాము ఆనుకున్నాడు ఆయనను శ్రమలు వచ్చాయంటే గైడ్ ఎంతతో చెప్పాడో అందరితో ఆనుకుండా తన నిర్ణయం ప్రకారం వెళ్ళిపోయాడు కొన్ని ప్రాంతంలో మనం వెళ్ళిపోయి ఇలా శ్రమల పాలైపోతాం 9 సంవత్సరంలో అలాంటి తప్పిదములు చేయలేదు ఒక దినాన ఇస్రాయేలీయులను రాజులను ఏలుతున్నటువంటి దినము ఆహా యెజ్బెయేలు ఆహాబు వారి పరిపాలన సాగుతుంది అక్కడ ఆ ఎందుకో యెహోవా దేవుని ప్రవక్తలు బయలు దేవత ప్రవక్తలు పూర్తి సందర్భం ఏర్పడిపోయారు ఆ పూర్తి సందర్భంలో ఈ యొక్క ప్రవక్త ఈ రోషం కలిగినటువంటి వారికి చెప్తున్నటువంటి ఏలియా
నేను ఎక్కడ వెళ్ళినా సరే బ్రతకాలనేమో ఇంకా నవ్వు ఫైనల్ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే నేను ఇంకా నేను చచ్చిపోదామని దేవుడిని ప్రార్థన చేశాను. రేపు నా జీవితానికి సానుభూతి తీసేసుకో. చాలా మంది మీరు అలాంటి వారు ఉండవచ్చేమో అని నా భావన. ఇంకా ఏదలేక ఏదలేక ఆర్థిక ఇబ్బందులు ఏదలేక మీ అనారోగ్యాలతో మీరు బాధపడలేక మీ బిడ్డలు పెట్టే మీరందరూ మీ కుటుంబంలో సమస్యలు ఒత్తులను ఈ కారణం చేత మీరు భరించలేక ఇక మీ జీవితం లాగలేక ప్రభు ఇక నాకు వేరే దగ్గర లేదు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఇక ముగిద్దామని ఉండే ఆలోచనలో వచ్చిన వారు కూడా పొద్దుపాటి ఒకటి రెండు ఉండవచ్చని నా భావన. అయితే వెంటనే అలసిపోయినటువంటి వాడు బతీ వచ్చిన కింద పడి ఉంటే దేవుని దూత ఏమొచ్చింది వెంటనే అక్కడ నిప్పుల మీద ఒక చక్కని అప్పములు కాల్చి అతగాన్ని లేపి అయ్యా తిను అంటే వెంటనే తినేశాడు. అయిపోయినాక మళ్ళీ పడుకున్నాడు. అసలు ఏమిటి ఎవరు ఏంటి ఆయనకి ఏమి లేదు ఇదేంటి పడుకున్నాడు చక్కగా ఆహారం పెట్టి ఏంటి అసలు ఏ నెక్స్ట్ కాలం ఒక గైడ్ అనేవాడు వచ్చాడని ఒక ఆలోచన అడగాలి కదా అయ్యా నేను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏంటి అని పడుకున్నాడు. అలా కాదని మళ్ళా లేపింది ఆ దూత లేపి ఆహారం పెట్టి నీవు శక్తి గురించినటువంటి ప్రయాణము చేయవలసి ఉన్నది అని చెప్పి ఆ రీతిగా ఏలియాని నడిపించినప్పుడు ఏలియా ఏమైందంటే ఒక చక్కని తదుపరి ముందు ఎంత వైభవములను తర్వాత గైడ్ చెప్పిన విధముగా దేవుడు చెప్పిన విధముగా నడుచుకున్నప్పుడు మరింత వైభవములు ఆయన నడిచాడు. ఆ బదిలీ వచ్చిన మీద ఏమని ప్రార్థన చేశాడు ఇక నా జీవితం ఈ శ్రమ నేను పట్టుకోలేదు ఇక ఈ సమస్యలు నేను తప్పించుకోలేదు నాకు వేరే ఆహారం లేదు గచ్చంతరం లేదు నీ చచ్చిపోతాం అనుకుని ప్రార్థన కూడా చేసేసాడు. ప్రభువా నా ప్రాణం నీవు తీసుకోవాలి. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ యొక్క నూతన సంవత్సరం అడుగుపెట్టుకున్నందుకు దేవ నువ్వు నాకు చక్కని ఇదిగో నా విక్రీగా ఉండయ్యా. ఎందుకంటే ఏరియా ఇలా నాలుగు సేవలు అనుభవించి ప్రాణా పరిస్థితుల్లోకి వచ్చేసి చదువు చచ్చిపోదామన్నావా నేను చక్కగా నడిపించావు గైడ్ చేశావు వైభవంగా నడిపించావు నువ్వు మహిమ పొందుకున్నావు నన్ను కూడా ఈ 2022 సంవత్సరంలో అలా నడిపించు తండ్రి అని ప్రార్థన చేయండి. 2022 సంవత్సరం నియంత్రణ వెళ్ళిపోతే నీకేదో ఉపక్రమాలు వస్తాయి. 2022 సంవత్సరం ఏ సహాయం అవసరం లేదు తెలిసిన కాలమే అందుకు అడుగుపెట్టేవాళ్ళు నువ్వు దారి తప్పకపోవచ్చు ఆత్మీయ రీత్యా లేదా ఇబ్బంది పాలైపోవచ్చు ఇంకొక రీత్యా లేదా ఏదైనా కోల్పోవచ్చు అలా చేయకుండా ఒకరి సహాయం తీసుకో. ఆ కాలం ఎరిగిన వాళ్ళ యొక్క సహాయం తీసుకో. అడుగుమే వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎరిగిన వాళ్ళ సహాయం ఎలా తీసుకున్నామో మేము కూడా 2022 ఎరిగిన వారి సహాయం తీసుకోవాలి. ఎవరు ఎరిగిన వారు మన ప్రభు కాలములను నిర్ణయించినది ఆయనే. కాబట్టి కాలం ఆయన వశంలో ఉంటున్నాయి. అబ్రహాము వెళ్ళాడు కానీ శ్రమల పాలైపోయాడు. గైడ్ చూపించిన విధంగా వెళ్ళాడు కానీ గైడ్ ఎంతవరకు చూపిస్తే అంతవరకే వెళ్ళా కొంచెం క్రాస్ చేసి ఆ యొక్క మాపేదు హాయి ఆ పేదేలు హాయికి మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఒక శ్రమ వచ్చింది తర్వాత దక్షిణ దిక్కు వెళ్ళిపోయాడు. ప్రజలు వచ్చింది ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. భార్య సమస్య వచ్చింది. గైడ్ ఎంతవరకు చెప్తే అంతవరకే వెళ్ళా. ఏదైనా శ్రమ వస్తే ఏరియా లాంటి శ్రమలు వస్తే గైడ్ సహాయం చేసుకుని 2022 సంవత్సరం అడుగు పెట్టండి. దేవుడు నీకు చక్కని కార్యాలు చేస్తాడు. వైభవ జీవితాన్ని ఇస్తా ఉంటా ఉంటాడు. ఇస్రాయేల్ దేవుడు ఈ ఉదాహరణ మీకు సరిపోతాయని అనుకుంటున్నా. మోషే కూడా అట్లాగే పగలు మేఘస్తంభంలో ఉండి ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోవడమే. మళ్ళా అది మూవ్ అయితేనే మళ్ళా మూవ్ అవ్వాలి. ఇప్పుడు యెహోషువా కూడా సేమ్ అదే. ఆ రీతిగానే గైడ్ చూపిస్తున్నట్టుగానే మనం నడుచుకోవాలి 2022 సంవత్సరం అనేది నా చిన్న సందేశం. అయితే ఇప్పుడు చదువుకునేటువంటి లేఖన భాగంలో నేను వస్తున్నా. ఇస్రాయేలీయులను దేవుడు ఎంతగానో ప్రేమించారు. ఇస్రాయేలీయులను దేవుడు ఎంతగానో ప్రేమించారు. మనకి ఒక వాక్యము మనకి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒకప్పుడు ప్రజగా కాక ఒకప్పుడు ఇస్రాయేలీయులు ఆ పౌలు సత్వం ఇలాంటి మాట నిజానికి వాస్తవంగా చెప్పాలంటే వారికి ముందు అలాంటి గతి ఉన్నది. ఎలాంటి గది మనకి ఎలాంటి గది ఉన్నదో ఒకప్పుడు ప్రజగా లేని గది అలాంటి గది యాకోబు ఒక్కరిగా కుటుంబంగా వచ్చిన ఒక ప్రజగా రాలేకపోయాడు. కరువుల గదిలో వచ్చినటువంటి వారు ఏం చెప్పారంటే ప్రజ జనములు పెరిగిపోతున్నారు కానీ అది ఏ ప్రజయో వారికే తెలియదు. ఏ ప్రజయో వారికి తెలియదు. అప్పుడు యెహోవా దేవుడు మోషే ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు ఇల్లు నేను ఉన్నవాడను అనువాడను నేను మీ దేవుడు అయినా మీరు నా ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు అని చెప్పి ఏగా పరిచయ చాలా సార్లు చేయబడ్డాయి.
ఏ మారిందన్నారు అదేనమ్మా ఏ సముద్రం ఎర్ర సముద్రం మారింది ఆయన నేల వాగ్దానం ఇచ్చిన వెలువడినే ఆశ్చర్యకార్యం నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం దగ్గర వచ్చేసరికి వాగ్దానంలోకి ప్రవేశింపజేస్తున్నాడు మరలా ఆరిన నేల ఇది ఆరిన నేల యోర్దాను నది అక్కడ దాటుతున్నటువంటి శబ్దాలు వారిని అందరూ ప్రేమించరు ఒక ప్రజగా లేదు మీకు ప్రజగా చేసేస్తా మీకు స్వంత దేశం లేదు మీకు స్వంత దేశాలు ఇచ్చేస్తా అని ఎంతగా ప్రేమించి ఒక ప్రజగా ఒక పౌరసత్వం ఒక స్వంత దేశంలో ఇచ్చేస్తాడంటే వారు స్వంత దేశాన్ని సొంత పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి మక్కువ చూపకుండా వారు దాక్షత్రులనే కోరుకుంటున్నారు 40 సంవత్సరాలు కూడా ఆ కథ జరిగిన సంఘటన మీకు తెలుసు కదా వారు చిన్నగా చిరిగి మారి దేని కోరుకుంటున్నారు ఐగుప్తు సమాధులలో సమాధులు లేవా ఐగుప్తులో మాకు ఎంతగానో మంచి ఆహారము ఐగుప్తులో మేము ఉండే బ్రతికేవారు వారు ముందు మీకు స్వంత పౌరసత్వం ఉన్నాయా మీకు స్వంత దేశం మీకు ఇస్తున్నారు మీకు ఆ స్వతంత్ర దేశంలో మీరు జీవిస్తారు మీకు ఎలాంటి తెలుస్తున్నారంటే దానిని వారు ఆశతో పట్టుదలతో పొందుకోవడం అనేసి వారి పౌరసత్వమే వారు కోరుకుంటూనే వచ్చారు ఆ పరీక్షలో భాగమా 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయడం జరిగింది ఐగుప్తులోనటువంటి వారు పాత ఇశ్రాయేలీయులు ఇదిగో ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటిన వారు పాత ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎన్న ఆ నేల వెంబడి నడుస్తున్న నడవబోతున్నటువంటి వారు లోకాలు దాటుతున్నటువంటి వారు ఆ తదుప ఇశ్రాయేలీయులు కొత్త ఇశ్రాయేలీయులు వీరు మధ్యలో అరణ్యంలో జన్మించినటువంటి వారు ఏదైతే ఆ యోర్దాను దాటుతున్నటువంటి సందర్భంలో అక్కడ చదవక మొదటి వచ్చిన 3వ అధ్యాయము అక్కడ మనం చేయవలసినటువంటి యెహోషువ పెద్దలందరికీ ఒక మాట తెలియపరచాడు పెద్దలందరూ కూడా పాలేమందుకు వచ్చి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నారు ఆ మాటలు ఒక 4 విషయాలు మనం ఈ విధానం నేర్చుకొని ఆ 4 విషయాలతో మనం నూతన సంవత్సరం ఎదుర్కొంటే తప్పనిసరిగా వారు కానానులోకి వాగ్దానం చేసిన దేశంలో ఎలా ప్రవేశించారో 2022వ సంవత్సరంలో కూడా మనం ఆలాగా ప్రవేశిస్తే దేవుడు మీరు తప్పని కట్టించలేని పండించలేని కట్టించలేని గృహాలు గమనించలేని బావు పండించలేని పంట అలా వారికి ఇచ్చినట్లుగా 2022వ సంవత్సరంలో నీవు శ్రమించలేనటువంటి ఆ ఆశీర్వాదాలు దేవుడు నీవు ఇస్తాడు మొదటి వచ్చిన చదవండి 3:1 యెహోషువ మేఘములో లేచినప్పుడు చూడండి వారు చేసినారు రాయబడిందే కాదు పరోక్షంగా తీసుకోవాలా ప్రత్యక్షంగా ఎంత తీసుకుంటామో పరోక్షంగా కూడా ఎంత తీసుకోవాలి వారు షిఫీములకు వచ్చి సిద్ధిములకు వచ్చి యోగ్రాలకు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆగిపోయారు ఏమబ్బా మీరు ఆగిపోయారు 3 రోజులు ఎన్ని రోజులు ఆగిపోయారు 3 రోజులు ఆగిపోయారు ఏంటి 3 రోజుల్లో 3 రోజులు ప్రయాణం అయితే 3 రోజులు ఎందుకు వేస్ట్ గా ఒక అడుగు వేసేసి అక్కడ వెళ్ళిపోతాం మనము 40 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఆ వాగ్దాన దేశం ఎంత ఇదిగా ఉంటది మనం ఎంత ఇదిగా ఉంటది చాలా యాంగ్జైటీగా ఉంటది మాకు మాకు దేవుడు ఇస్తున్నా దేశం అది అక్కడ ఉన్నది ఏదైనా కొత్తది ఏదైనా కొత్త టీవీ కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు బండి కానీ ఏదైనా కార్ కానీ వెంటనే తర్వాత 2 రోజుల తర్వాత ఓపెన్ చేద్దామని ఉంటుందా మీకు మనసు లేదు ఇప్పుడు అర్జెంట్ గా దాన్ని కట్ చేసేసి దాన్ని వెంటనే ఓపెన్ చేసి ఎక్కువ కూర్చొని లేకపోతే చూసేసి లేకపోతే వినేసి ఎంత యాంగ్జైటీగా ఉంటారు వీళ్ళు 40 సంవత్సరాలు వేసి వాగ్దాన దేశం అంట పాలు తేలు ప్రవహించే దేశం అంట కానాను దేశం అంట పెట్టలేని తప్పలేని కట్టలేని ద్రవించలేని పండించలేని ఇదంతా కూడా వైభవం అక్కడ ఉన్నది మీరు ఊరుకుంటారా అలాంటి యాంగ్జైటీలో ఉన్నవారు 3 దినాలు ఎందుకు ఆగిపోయి నాకు అర్థం అవ్వలేదు ఎస్ ఈ దిన ఈ 2022వ సంవత్సరంలో ప్రవేశించక ముందు మనం కూడా 7 దినాలు 3 దినాలు ఏంటి 3 దినాలు సిద్ధపాటు సిద్ధపాటు ఉపవాసం అనేది ప్రాముఖ్యం కాదు సిద్ధపాటు ఈ సిద్ధపాటులో ఏమిటి సిద్ధపాటు దేవుని స్వరం మీద దేవుడు నీతో మాట్లాడతాడు ఎవరైతే ఈ 3 దినాలు చాలా లైట్ గా తీసుకున్న వారు ఉండవచ్చు ఈ చివరి ఆ సంవత్సరంలో జరుగుతున్న ఆరాధనలు చాలా సింపుల్ గా తీసుకుని ఉండవచ్చు కానీ ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో గడుపుతున్నామే దేవుడు ఏదో ఒక పాట ద్వారా ఏదో ఒక మాట ద్వారా ఏదో ఒక ప్రార్థన ద్వారా ఎవరో ఒక కూర్చున్న ప్రార్థన ఉండదు ఆ పాట నీతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ సాగులు ఎవరో మాట్లాడుతూ ఉంటారు ఈ అర్థగంట లేకపోతే 10 నిమిషాలు 5 నిమిషాలు మాటల్లో ఏదో ఒక
ఆలోచన వస్తే నిజమే మేము అనుకోకుండా మూడు దినాలు దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తున్నాం. ఎందుకు సిద్ధపాటు కొరకు, ఎందుకు దేవుని నడిపింపు? యెహోషువ చెప్పాడు మూడు దినాలు అయిపోయిన తర్వాత నాయకులతో చెప్పాడు, ప్రజలు పోము, ప్రజలతో చెప్పాడు. ఆ ప్రజల నాయకులందరూ కూడా వచ్చేవాళ్ళు అంటే అయ్యా అని. నెక్స్ట్ రెండో పాయింట్, మొదటి మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మూడు దినాలు ఉపవాస దినాలుగా, సిద్ధపాటు దినాలుగా దేవుని స్వరము వినడానికి మనము అవకాశము ఇవ్వాలి. గైడ్ ఏం చెప్తున్నాడు వినాలా? గైడ్ ఏం చెప్పకుండా మనము మనం స్టెప్ చేసుకున్నాం అనుకోండి, యోగ్రాలు నదులు ఏ విధంగా ఎక్కడ అడుగు వేస్తే ఎక్కడ ఊపులు ఉంటాయో, ఏమైపోతాము, ఎక్కడ ముసలు ఉంటాయో ఆ నదులు. ఇదిగో గైడ్ అనేవాడు నడిపిస్తున్నప్పుడు ఆ స్వరము వరకు యెహోషువ మూడు దినాలు ఆపేశాడు, మూడు దినాలు ఆపేశాడు. ఎందుకు? గైడ్ అనేవాడు తన యొక్క డైరెక్షన్ ఇవ్వలేదు. అప్పుడు యెహోషువ ఇదిగో ఆ యెహోవా యెహోషువతో మాట్లాడితే అప్పుడు అన్నాడు, అయ్యా మందసము లేచిన వెంటనే లేవీయులు యాజకులు వారి ఎత్తుకొని వెళ్తున్నప్పుడు వెంటనే రెండో పాయింట్ మనం ఏం చేయాలా? మొదటిది దేవుని స్వరము వేచి ఉండాలా, రెండవది మందసం వైపు వేచి చూడాలా. చదువు ఇప్పుడు రెండవ వచనం. యాజకులైన లేవీయులు మోసుకొని పోవచ్చుండగా మీరు చూసినప్పుడు చాలమ్మా ఏం చేయాలంట? మీరు చూడాలి. దేనిని చూడాలా? దేని చూడాలా? మనసం దేనితో చేయబడింది? సరేలే, మనసులో ఏమున్నాయి? మనసులో ఏమున్నాయి? మన టైం అయితే మన అన్నారా, మన అహలో చీలించగలరా? ఇవి ఉన్నాయి కదా. అంటే ఇదేంటంటే దేవుని కార్యాలు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని వాక్, దేవుని పనియింపు నడిపింపు, ఆ యొక్క కార్యాలు ఇవన్నీ కూడా తెలియపరిచే ఒక దేవుని మనసం అంటే దేవుడే సాక్షాత్. ఆ యొక్క ప్రత్యక్ష గుణాలను అరణ్యంలో నడిపించినంత కాలం దేవుడు దానిపైన తన మహిమను ఉదయింపజేస్తూ ఉన్నాడు. దేవుడు ఉండేవాడు వారితో పాటుగా. అదే సొలొమోను కూడా ప్రార్థన చేసిన ప్రార్థనలు ఇదిగో నీవు నివసించినట్టుగా ఈ మందు అంటే ఇది స్థిరమైన నివాసం, అరణ్యములు అది ఆ సంచార నివాసం, ప్రత్యక్ష గుణాలు ఆ విధంగా దేవుడు మనసు అంటే దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రజల యొక్క నాయకులు చెప్పాడు యెహోషువ, మీరు లేవీయులైన యాజకులు మనసును ఎత్తుకొని పోవచ్చుండగా మీరు చూసినప్పుడు. మీరేం చేయాలా? చూసినప్పుడు అంటే ఆ పదమును చాలా మనం తీసుకున్నాం. 2022 సంవత్సరం చాలా పర్టికులర్ పదం అన్నమాట మనం అనుసరించవలసిన. మనం మందసము చూడాలి. మందసము అంటే దేవుణ్ణి మనము చూస్తూ ఉండాలి. దేవుణ్ణి చూస్తున్నాడు అంటే హెబ్రీ పదిహేను అధ్యాయం 2 వచనంలో విశ్వాసము కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎందు వచ్చబడిన 2022 సంవత్సరంలో ఓపికతో మనం వెళ్ళిపోతా ఉండడమే. యేసు వైపు ఎవరైతే చూడడు అరణ్యంలో ఎత్తబడినటువంటి ఇతర సర్పం వైపు ఎవడైతే చూడడు వాళ్ళు నశించిపోతారు. ఎవరైతే ఈ లోకం వైపు పేరు మూడుపడినప్పుడు ఆ యొక్క యేసును చూడకుండా సముద్రపు ఆయన పెరటాలు చూసినప్పుడు లోకం వైపు ఎవరైనా మనం ఎవరైనా చూస్తా ఉంటే యేసును చూడకుండా శ్రమలు శోధనలు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఎవరైనా చూస్తా ఉంటే వారు తప్పనిసరిగా లోకం అనే నీతిలో ఆలయంలో మునిగిపోతూ ఉంటా ఉంటారు. యెహోషువ గైడ్ చెప్పాడు అంటున్నాడు, ప్రజల నాయకులతో చెప్పాడు, వారి ప్రజలతో అంటున్నారు, అయ్యా యాజకులు దేవుడు దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు మీరే చేయాలా? దేవుని వైపు మీరు చూడాలి. మనసును చూసినప్పుడు ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే దాన్ని మీరు వెంబడించేసారు, దేవుని వెంబడించాలి. దేవుని చూడాలా, దేవుడిని వెంబడించాలి. మొదటి విషయం కూడా నేను ఒకటి చెప్పాను, ఏమిటది? గైడ్ మాట వినాలి, దేవుని మాట వరకు వేచి ఉండండి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఆ నూతన సంవత్సరం అంతా కూడా ఏ నెల ఏ వారం ఏ దినము దేవుడిని ఎలా డైరెక్ట్ చేయబోతున్నారు ప్రార్థన ద్వారా, దేవా ఈ దినాలు నేను ఎందులో పాల్గొంటున్నా, దేవా ఈ దినాలు నేను నడిచించుకోవడానికి వెళ్తున్నాను నా పిల్లలకి, దేవా ఈ దినాలు గృహాన్ని కట్టాలని అనుకుంటున్నావు అంటే అది తెలియపరచు. కట్టే అవుతున్నావు నువ్వు సాయం చేయగలరు, అనుకుంటున్నావు నువ్వు నీ చిత్తంలో
దేవుని చూడు, జీవము కలిగినటువంటి దేవుని చూడు. మూడవది ఆ దేవుని యొక్క స్వరమును దేవుని చూసిన పిలుప దేవుని చిత్త ప్రకారం వాటి అనుసరి ఆ వాయిస్ వాక్ ఆ వాక్ ప్రకారం వర్ణించు. మీరు ఆ మనసులో తర్వాత ఇక్కడ మనుషులు ఉంటున్నది ఒక కొరత చెప్పారు. ఆ మనసులను మీరు అది ఒక దేవుని శక్తికి దేవుని ప్రభావానికి ఆ యొక్క మధ్యలో ఆ యొక్క ఘనత ఏదైతే ఉన్నదో అది కౌరవం. దేవుని యొక్క భయం ఆ యొక్క క్రిస్టియన్స్ లేకపోతే భయం లేనటువంటిది ఒక గౌరవం లేనటువంటి విధానం అనమాట. అది రకరకాలుగా చెప్పుకోవచ్చు. నేనైతే నేను చెప్తున్నాను ఆ మధ్య నిడివి ఆ దూరం ఏదైతే ఉన్నదో అది ఎందుకు అంటే అది నీ భయములు భక్తిని దేవుని యొక్క గౌరవాన్ని తెలియపరిచే ఒక చక్కని సూచన. నువ్వు 2022 వాటిని కూడా మెయింటైన్ చేయాలి. చివరిగా ఫైనల్ గా 6 వచనాలు వచ్చేసరికి 6 వచనంలో సమయం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. 6 వచనం ఒక చక్కని మాట ఏమంటే మీరు ఐగుప్తులో వచ్చారు కదా, ఎక్కడ ప్రారంభమైన మీరు ఐగుప్తులో వచ్చారు. తల్లుల ఆ యొక్క పోలికలే కాకుండా వారి యొక్క అభిరుచులు అలవాట్లు కూడా మీకు వస్తాయి కదా. వీరు ఎక్కడ పుట్టినను సరే వారు అంతరించిపోయినను సరే ఐగుప్తు మాలిన్యము అరణ్య మాలిన్యము లేకపోతే మనకి హిమాలయ మాలిన్యము 21వ సంవత్సరం మాలిన్యం ఏదో ఉండాలి కదా, పాపము మాలిన్యము దానిని అందరినీ మనం ఏం చేసుకోవాలా, పరిశుభ్రపరచుకోవాలి, పరిశుభ్రపరచుకోవాలి, పవిత్రమైపోవాలి. 2021వ సంవత్సరము మీరు ఏ రీతిగా యాజ్ గా పెట్టేస్తే ఎటువంటి మార్పు చేర్పు వైభవం ఏమి కనపడదు. ఉదాహరణకు కొంతమంది వేసుకున్న బట్టలే మళ్ళా వేసేసుకొని పైన స్ప్రే చేసుకొని లేకపోతే సాక్స్ వాడుకున్న సాక్స్ అవే వేసుకొని పైన స్ప్రే కొట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు. స్ప్రే కొట్టినంత మాత్రాన మళ్ళీ ఒక గంట ఏమవుతుంది ఆ పాత వాసన రాకుండా ఉంటారా? ఫస్ట్ సేమ్ అంటే ఏదో ప్రార్థన వాక్యం చదివేసుకున్నాం అని చెప్పి పాత జీవితాలతో వెళ్ళిపోయేది అనుకోండి నూతన సంవత్సరం కూడా మళ్ళా అదే కంపు జీవితము అదే మార్గదర్శనం తీసేసారు. ఆ సాక్షులు పాత పండుగ ఎలా తీసేస్తామో అట్లాగా మీరు కూడా పరిశుద్ధులైపోవాలి. వాక్యమనే ఉదయం స్నానము మీరు వాక్యములను ఇప్పుడు చదువుకుంటూ ఈ ధ్యానంలో విడిచిపెట్టవలసిన విషయాలు ఏమైనా ఉంటే ఏదైనా పాపము కలంకము ముడత దాడు భర్త కాయసంగా బాధ కాయసంగా బిడ్డల కాయసంగా బిడ్డలైతే తండ్రులు తల్లిదండ్రులు అభిమానులుగా ఇల్లు పెద్దలకి గౌరవం లేనటువంటి స్థితి ఇలాంటివి ఏమైనా సరే నీకు కొంచెం మనసు నీతో మాట్లాడుతూ నీ మనసే నీకు మాట్లాడుతూ ఉంటే వెంటనే విడిచిపెట్టేసరి ఏం బాధలేదు. వెంటనే సరి చేసుకో. శుభ్రత పరిశుభ్రత శుద్ధీకరణ జరిగినట్టేమంట అప్పుడు మీరు దాన్ని ఎవరు వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు లేదా నేరుగా దాన్ని వ్యాపారం చేశారు అనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కానీ వాతావరణంలో ప్రవేశ కట్టని ఏంటవి గృహ తవ్వించలేని బావులు పండించలేని ఓహో ఏమి వైభవం. మీరు కూడా అలాంటి వైభవంలో రేపు వెళ్ళిపోతున్నారా మీరు అందరూ కూడా? కాబట్టి చక్కగా మీరు 2022వ సంవత్సరము అలాంటి వైభవంలో మీరు అందరూ కూడా అడుగు పెట్టాలి. ఎవరి ఇంటిలో కూడా ఏ వ్యక్తి జీవితంలో కూడా ఇబ్బంది ఉండకూడదు, దిగులు ఉండకూడదు, ఎవరికి చెప్పుకోలేని మీరు నివాస నిష్ప్రహులు ఉండకూడదు. మీరు ఈ చిన్న చిత్రాలు పాటించాలి. గైడ్ తప్పనిసరిగా అవసరం అమ్మా. నావికుడు నీ జీవితానికి నీ నామ ఈ లోపు సంవత్సరంలో నీ ఒక నామం అయితే ఇదిగో నావికుడు దేవుని అప్పగించు. దేవుని నామార్పుడు తప్పనిసరిగా దేవుని స్వరం పోయింది నీవు వేసుకుని దేవుడు ఏలాగా నీకు మాట్లాడుతున్నా అలాగే జీవించు. దాంట్లో సమాధానం ఉండాలి, సమృద్ధి ఉండాలి. దేవుడే చూస్తా ఉండి లోకాన్ని చూడండి. సంవత్సరం అంతా రాబోతున్న సంవత్సరం అంతా కూడా దేవుని వైపే చూస్తూ ఉంటూ బ్రతుకుతా చక్కని ఆదరణ సమాధానం దొరుకుతుంది. దేవుని మాట ప్రకారమే వెంబడించు. అలాగే పవిత్రత అనేది కలిగి ఉండు. పవిత్రత ఈ లోక మాలిన్యము అందించుకోవద్దు. నీవు శ్రమ పడకుండానే తన ప్రియులు నిర్మించుకుండగా తెలుసా ఈ వాక్యం మీ అందరికి స్టార్టింగ్ తెలుసా, స్టార్టింగ్ తెలుసా, రెఫరెన్స్ చెప్పండి. 127వ సంకీర్తన యెహోవా ఇల్లు కట్టించిన యెడల మన పట్టువారు ప్రయాస వ్యర్థమే, ఆ ఎంత ప్రయాసపడిన వ్యర్థమే. యెహోవా వారి వారి పట్టణాలను వారి వారి ఆరోగ్యాలను కాపాడకపోతే వారు ఎంతమంది సెక్యూరిటీలు పెట్టుకున్నా సరే వ్యర్థమే. ఇక్కడ ఈ గమనించవలసిన మరణ జనాలు ఏంటంటే తనకు ప్రియులైన వారు ఇదందరూ కూడా తన ప్రియులు మాత్రం నిద్రిస్తుండగా సమ
సంరక్షణ ఇస్తున్నాడు పోషణ ఇస్తున్నాడు జాన్సీ గారు ఇంకా అలాంటి వైభవం అంతా కూడా మీరు అనుభవించాలని నా ఆకాంక్ష అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ మన సహనం అందరికీ కూడా దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలను ఎదుర్కొని ముగిస్తున్నా ఆమేన్.